ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ అవకాశం కల్పించిన దేవాది దేవుడైన యేసుక్రీస్తుకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క టీవీలో మాట్లాడే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దీవెన టీవీ 2వ వార్షికోత్సవం సందర్భంగా కొద్ది మంది సేవకుల్ని మరి దేవుడు కృపను పెట్టి అవకాశం కల్పించాడు. ఆ సేవకులకి, ఆ సేవకుల్లో నేను ఒక్కడిని. ఈ నిజంగా ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యకార్యం. పనికిరానటువంటి నన్ను, అసలు యేసుప్రభు అంటే తెలియనటువంటి నన్ను, యేసు క్రీస్తు అంటే తెలియనటువంటి నన్ను ఇలాగా మరి టీవీలో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడంటే అది ఎంతో నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మనం ఎప్పుడైతే రక్షణ పొందేమో, మారు మనసు పొందేమో, బాప్తిసం తీసుకున్నామో, తీసుకున్న తర్వాత కంపల్సరిగా అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థన అనేది మన జీవితాల్లోని, సేవకుల జీవితాల్లోని, విశ్వాసుల జీవితాల్లోని ఎంతో మరి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ నిలబెడుతూ ఆరోగ్యం ఇస్తూ నడిపిస్తూ అనేక మందికి సువార్త చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో దేవుడు చెప్పిన మాట అంటే మరి లోకా సువార్త 21:34-35, 35, 36 ఈ 3 వచనాలు చూసినట్లయితే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారిని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకుగా ఉండుడని చెప్పాను. ప్రీమియం దేవుని బిడ్డలారా, చూడండి, చివర యేసుప్రభు చాలా విషయాలు బోధించాడు. యేసుప్రభు చాలా విషయాలు శిష్యులు బోధించాడు, అంటే మనకు బోధించినట్లే, సంఘానికి బోధించినట్లే. ఈ యొక్క మరి చివరి మాటలు అంటే యేసుక్రీస్తు చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చి చూడండి, అక్కడ ఇంకా కొద్దిగా పైకి చూసినట్లయితే 21-33 చూసినట్లయితే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపమని చెప్పాడు. అంటే జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. రాబోయే కాలంలో మనం ఆయన ఎదుట శక్తి గలవారగినట్లు నిలబడాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ సమయం ప్రార్థన చేయమని చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన ఎదుట శక్తి గలవారగినట్లు, ఒకవేళ మనకు అనారోగ్యం ఉందనుకో హాస్పిటల్కి వెళ్తాం, ఎంతో సమయం ఇచ్చేస్తూ ఉంటాం. మనం మనకి బాగోపోతే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. కాదండి, మన దేవుని యొక్క సన్నిధి మనకి ఇచ్చిన అవకాశం, ఈ కృపాకాలంలోని దేవుని యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం మనకి. మనం మరణిస్తే ఆయన ఎదుట నిలబడడానికి మనకి ప్రార్థన అనే అవకాశం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండమ్మా, అందరూ జాగ్రత్తగా వినండి అయ్యా. ఒక తండ్రి చనిపోతున్నప్పుడు కుమారుడికి ఏదైనా చెప్తుంటే చాలా జాగ్రత్తగా ఆలకిస్తాడండి. చూడండి, ఎందుకంటే ఏం చెప్తున్నాడు తండ్రిని, అవి హృదయంలో పెట్టుకుంటాడు. మన తండ్రి మన కోసం, ఈ లోకానికి వచ్చిన రక్షకుడు మన కోసం చెప్పిన ఈ మాటలన్నీ కూడా మనం కూడా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పెడచెవిని పెట్టకూడదు. చూడండి, ఆలోచించేయండి, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, అంటే తిండి వలన కొంతమంది, మత్తు వలన కొంతమంది, ఐహిక విచారం వల్ల కొంతమంది, రేపు ఏం చేద్దామా, నా బిడ్డలకి మ్యారేజ్ ఎలా చేయాలి, జాబ్లు ఏంటి, ఏ బిల్డింగ్ కట్టాలి, ఎంత సంపాదించుకోవాలి, వెండి బంగారాల కోసం, వీటి కోసం ఆలోచన చేయొద్దు. మన దేవుడు ఉంటే మనకి ఈ భూమి అంతా ఆయనదే కదా. 24 కీర్తన చెప్తున్నాడు, ఈ భూమంతా సంపూర్ణత యెహోవా వే. చూడండి, ఆలోచించేయండి నా ప్రియుల స్నేహితులరా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అందుకే అకస్మాత్తుగా వస్తుందట, అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. ఎల్లప్పుడూ జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట శక్తి గలవారగినట్లు. మనం శక్తి కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అపొస్తలైన పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, శక్తి గలవారగినట్లు ప్రార్థన చేయమన్నాడు. మరి దానియేలు గ్రంథంలోని ఈ భక్తుడు
అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చూడండి, దానియేలు ఎంతో ప్రార్థన పరుడు, పాపాన్ని అసహించుకున్నవాడు, పాపానికి దూరంగా ఉంటున్నవాడు. ఇంకా చెప్పనా, పాపం నేను పాపం చేయను, అపరిశుద్ధమైనది ముట్టను అని నిర్దేశించుకున్నవాడు దానియేలు. ఇటువంటి గొప్ప మరి దానియేలు ప్రార్థన చూడండి, చాలా మరి శాస్త్రాలు తయారు చేసిన ప్రక్కన పెట్టి ఎవరి కోసం భయపడకుండా దేవుడికి ఒక్కడికే భయపడేవాడు. ఏంటి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే, ప్రార్థన చేసుకుంటే వాడికి భయం ఉండదు, భయం ఉండదండి. అటువంటి భయం లేకుండా జీవించాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. చివరి దినాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని, అందుకే ఎడతెగ్గగా ప్రార్థన చేయమన్నాడు. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకునే సమయం. శాస్త్రాలు తయారు చేశారు, ఎంతో మంది నిందలు అవమానాలు కూడా మీదకు వచ్చినాయి, కానీ దాన్ని ప్రక్కన పెట్టి దాన్ని అస్సలు చెవిని పెట్టుకోకుండా హృదయం పెట్టుకోకుండా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు. రాజుగారికి ఆ రాత్రి నిద్రలేదండి, ఆ రాత్రి ఉపవాసం అండి. తెల్లారుజామునే బయలుదేరి వచ్చి చూడండి, జీవము గల దేవుని యొక్క సేవకుడైన దానియేలు అని ఎంత సంబోధించాడండి. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టీవీలో చూస్తున్న వారిలారా, ఆలోచించేయండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అందుకే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మరి 8:15 దానియేలును నేను దర్శనము చూచితిని దాన్ని తెలుసుకున్నదగిన వివేకం పొందవలని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతట ఓలయ్య నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం ఇట్టిని, అది గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతను తెలియజేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటను వచ్చాను. అతడు రాగానే నేను మహాభయము నుండి సాష్టాంగా పడితిని. ప్రార్థన చేసుకుంటే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు, ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, ప్రార్థన చేసుకుంటే వాళ్ళు హృదయాల్లో ఏమీ ఉండదండి, కల్మషం ఉండదండి. ఒక మాట చెప్పనా, కల్మషం ఉండదు, నేను నిర్మలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, దేనికోసం భయపడవసరం లేదు. ఇక్కడ భయపడుతూ ఉన్నాడు, అందుకే దేవాది దేవుడు పయనించి గాబ్రియేలు దూతను పంపించి నువ్వు కంగారు పడకు నాన్న, నీవేమీ కంగారు పడకు, నీకు ఈ దర్శన భావం చెప్తానని చెప్పేటప్పటికీ మన దేశం, మన ఆస్తి, మన అంతస్తులు ఏమైపోతాయో స్పష్టంగా దేవుడు చూపించేటప్పటికీ ఒక్కసారి భయం వేసింది. ఏంటి దానియేలు అంత ప్రార్థనాపరుడే, అంత జీవం గల దేవుణ్ణి అనుసరించేవాడే, మరి దానియేలుకి ఎంత భయం? అయితే నీవు నేను ఒక్కసారి ఆలోచించేయండి నా ప్రియమైన స్నేహితులరా, నీవు నేను ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఎంత భయపడాలో, మనం ఇంకా ఎంత సమయం ప్రార్థనలో గడపాలో. ఒక తల్లిదండ్రులకి ఇద్దరు పాపలు ఉన్నారండి, ఆ పాపలు ఇద్దరు చక్కగా ఎదుగుతున్నారు. ఓ పాపకి క్యాన్సర్ అని చెప్పారు అట్టగారు, కొన్నాళ్ళ తర్వాత చనిపోతారు, ఆ పాప చిన్న పాప చనిపోతుంది అని చెప్పేటప్పటికీ ఆలోచించేసినట్లయితే ఆ పాప తండ్రి మరి డాక్టర్గారు చెప్పినట్లు సమయం వచ్చేసరికి నెలలు గడిచేసరికి, రోజులు గడిచేసరికి ఆ పాప మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం దగ్గరికి వచ్చేసరికి పాప డాడీ ఐ గాట్ గుడ్ మార్క్స్ తండ్రికి చాలా బాధపడతాడు. ఇంత చెప్పండి అమ్మా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత చెప్పినా ఆ పాప రేపుతుడు మరణిస్తుందని, రేపు నీవు నేను మరణించకుండా ఉండాలని, అందరూ రక్షణ పొందాలని అంతకే ఆలస్యం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు దానియేలు ప్రార్థన పరుడు కాబట్టి. రేపు జరగబోయే సంగతులు క్లియర్గా స్పష్టంగా చూపించేసాడండి. చూడండి అందుకే ఈ దర్శనం అంత ప్రార్థన పరుడికి మోర్చిల్లి కొన్ని దినాలు వ్యాధిగ్రస్తుడై ఉంటుంది అన్నాడు. ఓ ప్రియమైన స్నేహితులారా, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్న ఆనందం పొందుకోవాలి. నీకు ఏ అవసరం అయితే అవసరం తీరుస్తాడు, దానికోసం ఆలోచించొద్దు. నీ బిడ్డల కోసం ఆలోచించొద్దు, రేపు పొద్దున ఏ రేపు దినం కోసం ఆలోచించొద్దు. ఈ రోజు ప్రార్థన ఎంత చేశాను, ఎంత సమయం ఈ దేవుడి సన్నిధిలో గడిపాను అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉండకూడదు. ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తూ మరి అలాగే మోర్చిల్లి ఉన్నప్పుడు ఈ మరి ఈయనకి వచ్చిన ఆలోచన చేసండి. 9:20 నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుటిని. ఎంత గొప్ప మాట అండి, అందరు పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఫస్ట్ మొదటికి ఆయన పాపం ఎక్కడ నేను చూడలేదండి బైబిల్లో, మరి ఆయన ఎక్కడ పాపం చేసినట్లు కనపడలేదు. నిజమే, పాపం చేసినట్లు ఎక్కడ కనపడలేదు. ఒకసారి చూసినట్లయితే మరి దానియేలు యొక్క ప్రార్థన, ఏదైనా అవసరం వచ్చినప్పుడు శద్రకును మేషకును అభిజ్ఞనుగుని దర్శనం వచ్చినప్పుడు మరి దాని భావం చెప్పాలంటే మరి ప్రార్థన కోరుకున్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు వచ్చే రోజులన్నీ జరగబోయే సంగతులన్నీ కూడా ప్రార్థన కోసం చక్కగా ఆ ప్రార్థన చేసినప్పుడు చక్కగా మరి చూపించడం జరిగింది. అది ఇప్పుడు కూడా జరుగుతుందండి. ప్రభుత్వాలన్నీ అయిపోయినాయి, ఇది లాస్ట్ మరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఆలోచన చేస్తే మరి ఇక్కడ పాపం ఎప్పుడైతే ఒప్పుకున్నాడో చూడండి, విజ్ఞాపన చేయి చుట్టుని నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయిచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు
దేవుడు సాయంత్రపు బలి అర్పించే సమయమన నాకు కనపడి నన్ను ముట్టెను. ఎప్పుడైతే విజ్ఞాపన చేశామో నశించిపోతున్నారు ఎంతోమంది, ఎంతోమంది చిన్న చిన్న దేశాల్లోని ఆకలితో చనిపోతున్నారండి పిల్లలు, ఎంతోమంది ఆహారం లేక, ఎంతోమందికి పనులు లేక, ఎంతోమంది మరి వ్యవసాయాలు పాడైపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. మనం సంఘముగా మరి సార్వత్రిక సంఘం మనం కంపల్సరిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. తిండి వల్లను, ఐక్య విచారం వల్లను, రేపు జరిగే రేపు ఏం సంపాదించుకుందాం వాటి కోసం ఆలోచన చేయకుండా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతుంటుంటే ఏమండి అప్పుడట చూడండి, దేవదూత వచ్చి మన ఏ అవసరాలు కావాలో మనకు తెలుస్తాడు, మన కూడా ఉంటాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు, మన కుటుంబాల ఆనందం, మన సంఘముల ఆనందం, మన ఏ ఊరిలో ఏ ఏ గ్రామంలో అడుగు పెడితే, ఏ పట్టణంలో అడుగు పెడితే, ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశంలోని అద్భుతాలు ప్రారంభిస్తాడు. ప్రార్థన కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఆ దేశం దీవించబడుతుంది. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని చెప్తున్నాడు. ప్రార్థన చేసే వాళ్ళు దేవుడు ఇష్టంగా పిలుస్తాడండి. చూడండి, మెఫీబోషెతు అని పిలిచాడు ఎవరు, దావీదు మెఫీబోషెతు అని పిలిచాడండి. తర్వాత సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో చెప్పాడు నా కుమారుడా అని పిలిచాడండి. పిలుస్తాడండి, ప్రార్థన చేసే వాళ్ళు దేవుడు పిలుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. అంతేకాదు మనల్ని అందరినీ చేర్చుకుని మనకు కావలసిన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం ఆలోచించొద్దు. రేపు జరగబోయే సంగతులు, రేపొద్దున కాలిపోయే వాళ్ళ కోసం, రేపొద్దున భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోయే వారి కోసం మనం బాగా ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేశాడో అక్కడి నుంచి పైన ఆజ్ఞ వచ్చిందంట. ఆజ్ఞ దిగగానే కిందకి ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు పైనుంచి ఆజ్ఞ వచ్చింది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో, నువ్వు ఎప్పుడైతే నీవు కష్టమైనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎటు వెళ్ళవసరం లేదు, ఏ ప్రాంతానికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మోకరించి ప్రార్థన చేయి. అద్భుతాలు జరగకపోతే అప్పుడు నన్ను అడగండి. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఇంచుమించు 18 సంవత్సరాల్లో సేవ పరిచయంలో ఎన్నో అనుభవాలు. నా ప్రియమైన స్నేహితులారా, ఒక్కడే బయటకు వచ్చాను, నా దేవాది దేవుడు నన్ను రక్షించి, నా కుటుంబాన్ని రక్షించి, మా అన్నదమ్ములను రక్షించి, మా కుటుంబం అంతా కూడా ఎంత దేవుడి సన్నిధిలో సంతోషపడుతుందంటే తెలుసా, మరణం కోసం భయం లేదు. మరణం అంటే భయం లేకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళకి మరణం అంటే భయం ఉండదు. అందుకే ఎక్కువ నా పాపం ప్రభువా, నా పాపం క్షమించండి, నా పితరుల యొక్క పాపం, నా కుటుంబంలో పాపం, నా యొక్క రాష్ట్ర ప్రజలు, మా దేశ ప్రజలందరూ పాపం కూడా క్షమించమని అడిగాడు. నా ప్రియమైన స్నేహితులారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన ద్వారానే మేము బ్రతుకుతున్నాం, ప్రార్థన ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎల్లప్పుడూ మనం చేసేది తెలిసా, ఊపిరి పీల్చుకుంటాం, ఆహారం తింటాం, ఎల్లప్పుడు చేసేది ఇంకా చెప్పాలంటే నీరు త్రాగుతాం, ఇంకెల్లప్పుడు మనం ఏమండి మనం సంపాదించుకుంటానికి బయటికి వెళ్తాం. వెళ్ళకపోతే మనకి ఎలాగ ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థన విజ్ఞాపనలు మనం చేయాలి ఎల్లప్పుడు. అందుకే మన చాలామంది దైవజనులు చెప్తున్నారు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది 1 గంట 2 గంటలు కాదండి, కొన్ని గంటలు ఆయనలో నిమగ్నం అయిపోతే అనేక విషయాలు దేవుడు రేపొద్దున్న చూపించే సంగతులన్నీ కూడా, రేపు ఆయన చేయబోయే సంగతులన్నీ కూడా నీకు నాకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప అవకాశం. ప్రియమైన స్నేహితులారా, ఎంతో ఆనందంగా ఉంటుందని ప్రార్థన చేయండి. ఒకసారి మొదలు పెట్టండి. మీ జీవితంలో ప్రార్థన లేదేమో, 1 నిమిషం చేస్తున్నారేమో, లేకపోతే 2 నిమిషాలు చేస్తున్నారేమో, లేకపోతే 1 గంట చేస్తున్నారేమో, నిద్రపోయి ముందు చేస్తున్నారేమో, పొద్దున్న లేచి జస్ట్ 1 నిమిషం చేసి వెళ్ళిపోతున్నారేమో, అసలు గంటలు మొదలు ఖాళీగా ఉన్న సమయంలో అసలు ప్రతిరోజు అలవాటు చేసుకోండి ప్రార్థన. యేసుప్రభు వాడికి చెప్పిన వాక్యం చెప్పడమే కాదు ప్రార్థన చేసేవాడండి. దానియేలు వాడికి చెప్పిన ప్రార్థన చేసేవాడండి. చూడండి, ఇంకా అనేక మంది భక్తులు, ప్రార్థన పరులు, మరి అపోస్తలైన పౌలు సముద్ర తీరంకి వచ్చినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేశాడు, అయ్యా నేను రేపొద్దున మళ్ళీ నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను, మరలా కలుసుకునే సమయం ఉంటుందో తెలియదు అని కన్నీళ్ళతో ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసుకోమని వాళ్ళు ఎదుర్కొంటేనే మోకాళ్ళుని ప్రార్థన చేశాడండి అపోస్తలుడైన పౌలు. పౌలు మంచి ప్రార్థన పరుడు. నా ప్రియమైన స్నేహితులరా, ప్రార్థన మానకుండా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి గచ్చమనే తోటలో చూడండి చెమట రక్తంగా మారిపోయింది. తోట కాదండి అది, ముళ్ళ బాట తోట కదండి, ముళ్ళ బాట ఒళ్ళంతా చీల్చేసిందండి. ఏమండి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే శిష్యుల దగ్గరికి వచ్చి ఒక్క గడియ మెలుకుగొండి ప్రార్థన చేయరనానా, ఒక్క గడియ ప్రార్థన చేయండి అంటే వాళ్ళు మత్తులో ఉన్నారు. ఈ లోకం అంతా మత్తులో, సాతాను మత్తులో ఉన్నారు, ప్రపంచ మత్తులో ఉన్నారు, ధన వ్యామోహంలో ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన విజ్ఞాపన చేయండి. అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి,
దిక్కులేని వారి కొరకు ప్రార్థన చేయాలి, వేదవరాండల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతో మంది రోడ్ల పక్కన అయ్యా హాస్పిటల్లో గొంగోలెత్తుతున్నారండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడ చూస్తుంటే ఎంతమంది అరుపులో ఎంతమంది అరుపులో ప్రార్థన చేస్తూ వెళ్తున్నామండి. మళ్ళీ వచ్చేసరికి అయ్యా మాకు బాగుందని చెప్తున్నారు. ఇది సత్యమండి, అబద్ధం కాదు, మాకు బాగుంది అయ్యా బికాస్ ఆఫ్ ప్రేయర్. వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెడీ అని అందరూ సిద్ధపడాలి. మన డాడీ అండి, మన తండ్రి అండి, మన ప్రియమైన ఇంత స్నేహితుడు, గొప్ప స్నేహితుడు అండి. ఇటువంటి స్నేహితుడు మనకి ఎక్కడా లేరండి. ఆలోచించేయండి, చిత్ర జోడించి చెప్తున్నాను. ఐ ఆమ్ రిక్వెస్ట్ ఆర్ట్ఫుల్లీ, ఐ ఆమ్ సేయింగ్ క్లోజ్ యువర్ మై హ్యాండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి ఆ దినమంట, అందుకే చివరి మాటలండి. యేసుప్రభు మాత్రం, యేసుప్రభు చెప్పిన చాలా మాటలు ఉన్నాయి. చివరి మాటలంటే చాలా జాగ్రత్తగా హృదయం పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తండ్రి చెప్పినప్పుడు, చనిపోతున్నప్పుడు, కుమారుడు చెప్పినప్పుడు చివరి మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మన విశ్వాసులు అందరూ కూడా వస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా చెప్పనా, మనం ప్రార్థన చేస్తే మన బంధువులు, దూరం అయిపోయిన బంధువులు అందరూ వస్తారు, మన దగ్గరికి పంపిస్తాడండి. మా ఊళ్ళందరూ కూడా నిషేధించారు, ముందు నన్ను నిషేధించారండి, తర్వాత అందరూ కూడా. ఇప్పుడు మా బాలరాజు అంటే చాలా ఇష్టం, మా బాలరాజు ప్రార్థన వల్లే మేము బ్రతుకుతున్నాం అని చెప్తున్నారు. నా ప్రార్థన కదండి, దేవుడి కృప అని చెప్తున్నాను. మా తల్లిదండ్రులు కానీ, మా అన్నదమ్ములు కానీ, మా స్నేహితులు కానీ చాలామందికి నాకు, ఎందుకంటే నేను కూడా మరి నాకు యేసుప్రభు అంటే తెలీదు. 19 సంవత్సరాల క్రితం నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను అడవిలో ఉన్నటువంటి వాడిని బయటికి లాగి నాకు రక్షణ ఇచ్చాడండి. ఎంత సంతోషం తెలుసా. ఎప్పుడైతే నేను దేవుని అంగీకరించానో, ఆ ప్రభుని స్వీకరించానో, నా పాపలు ఒప్పుకున్నానో, నాకు ఒక రకమైన ఆనందం కలిగిందండి. అప్పుడిచ్చి మొదలు పెట్టాను ప్రార్థన, ఇప్పటి వరకు మానకుండా చేస్తున్నాను. అందుకే నేను నా పిల్లల్ని పోషించుకోవడానికి కానీ, నా బిడ్డలు చెప్పనండి, మాకు చిన్న హాస్టల్ ఉందండి, 12 మంది ఉంటారు, మాకు 3 పాపలు, మేమందరం కలిపి నెలకొచ్చి 100 రూపాయలు 200 అవుతాయండి. మెడిసిన్స్ అంతే, ఒక్కసారి అయ్యి కూడా అవ్వండి, ఈ వర్షాకాలంలోనే అయ్యి అవుతాయి. దానికి కారణం పెడితే సార్, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండి భయం వేస్తుందండి. ఏమన్నా అవుతాయి పిల్లలకి, హాస్పిటల్కి వెళ్ళగలదామా అని భయంతో ప్రార్థన చేసుకుంటాను. నా ప్రియమైన స్నేహితులారా, ఆ భయం మీకుందా? ఆ భయం మీకుంటే ఖచ్చితంగా ప్రార్థన మొదలు పెట్టండి, విజ్ఞాపన మొదలు పెట్టండి, అనేకల కొరకు చేయండి. మీకు ఏది కావాలో దేవదూతలు పంపించి సహాయం చేస్తున్నాడు. మీ అందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలని ఉంచుతున్నాడు. బయటికి వెళ్తున్న లోపలికి వస్తామంటే దేవుని కృప, ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్లు, ఎంతోమంది భయంకరమైన యాక్సిడెంట్లు చనిపోతున్నారు. నువ్వు నేను ఇలా సజీవులుగా ఉన్నామంటే అది దేవుడి కృపరా, ప్రార్థన. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఎల్లప్పుడూ యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేయమని తోటలో రక్తం ఏమండి చెమట రక్తంగా మారిందండి. ఆయన ప్రార్థన వల్లే మనందరికీ రక్షణ వచ్చింది, ప్రపంచానికి రక్షణ వచ్చింది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ప్రార్థన మాత్రం వదిలిపెట్టకండి, ప్రార్థన మానకండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన కోసం చాలా విషయాలు చెప్పాడు ప్రభు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మరి మనం మనసులో పెట్టుకోవాలి. ఏమండి మన ప్రభుతోటి తరతరాలు యుగ యుగాలు ఉంటామండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యుగ యుగాలు ఉంటామండి, ఎంతో ఆనందంతో ఉంటామండి. నాకు అక్కడ ఏ నో మోర్ టీయర్స్ అంట, నో మోర్ డెత్, నో మోర్ పెయిన్స్, నో మోర్ సారో, ఆల్వేస్ బి హ్యాపీ. ఎంత సంతోషం మానవుడికి ఇచ్చేటట్టు, ఎంత గొప్పతనం చూడండి, ఎంత గొప్పతనం చూడండి. కేవలం ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర అయ్యాను, ప్రార్థన ద్వారా నా పాపం ఒప్పుకున్నాను, ప్రార్థన ద్వారానే ఆయన దగ్గర అయిపోయాను. నా హృదయంలో భయంతో ఉన్నటువంటి నా హృదయం సంతోషానికి కారణం పెడితేసండి ప్రార్థనే. దేవుడి చెందిన ప్రార్థన, అసలు ప్రార్థన అంటే తెలియదండి, ఏదో ఏయో శ్లోకాలు చదివివ్వండి. అసలు ప్రార్థన అంటే తెలియని పరిస్థితుల్లోని నా ప్రార్థన ఏమండి, నాకు ప్రార్థన నేర్పించిన దేవుడు మరి ఆ ప్రార్థన ద్వారానే అలాగ అనేక విషయాల్లోని నాకు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ కూడా అనుకూలం చేశాడండి. ప్రార్థన ద్వారానే అనుకూలం చేశాడు, ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చేశాడు అంతే. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి, మీ హృదయంలో దేనివల్ల కూడా మత్తులై ఉండుకోడని చెప్తున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రియమైన స్నేహితులారా, రేపొద్దున వచ్చే సమయం ఎలా ఉంటుందో తెలియదు, వచ్చే సమయం మరి ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతుందో తెలియదు. అందుకే ఈరోజు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే మన ప్రభువులాగా మనం కూడా మారిపోతాం, ఆయనలాగా మనం మారిపోతాం అండి. ఆయన ప్రేమకి సాటి అయిన వారు ఎవరూ లేరు. ప్రార్థనలో దగ్గరైపోతాం అమ్మా, ప్రార్థనకు ప్రియులైపోతాం. అందుకే దానియేలు ప్రియుడయ్యాడు. నాకు ఇష్టడైన
కుమారుడిని చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థన ద్వారానే పరిస్థితులు మారుతాయి కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు అనమాట. అందుకే మన శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండు అని చెప్పాను. అందుకే మన ప్రతి సమయంలో కూడా ఎక్కువ సమయం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోని గొప్ప గొప్ప మరి ఆశ్చర్యకార్యాలు కూడా దేవుడు సహాయం చేశాడు. పాత నిబంధనలు ఎన్నో కార్యాలు చూసాం. కాబట్టి దయచేసి గమనించండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన ద్వారానే అద్భుత ఆశ్చర్యం ధరిస్తారు. ప్రార్థన ద్వారా మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. తరతరాల యుగాలు ఆయనతో ఉంటాం. ఒక్క 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, లేకపోతే 100,000 సంవత్సరాలు కాదు, 10,000,000 సంవత్సరాలు కాదు, యుగాలు ఆయనతో ఉంటాం. కాబట్టి ప్రార్థన చేద్దాం, మెలకుగా ఉందాం, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడి దీవించి ఆశ్రదించును గాక. ఆమెన్. మహాగణుడు వినే తండ్రి, మీకు వందనాల స్తోత్రాలు తండ్రి. ఈ అవకాశం కల్పించిన దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు, మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నాయన మరి ప్రార్థన అనే అంశం మీద మరి చివరి దినాల్లో ఉన్నటువంటి మేము తండ్రి చివరి మాటలు మాట్లాడిన యేసుక్రీస్తు యొక్క మాటలు అందరి హృదయాల్లో అయ్యా గుర్తించుకుని మెలకుగుండి ప్రార్థన చేసుకుని అయ్యా మీ రాకడ కొరకు ఆ దినములో శక్తి గలవారగినట్లు నిలబడుటకు ప్రార్థన ఎల్లప్పుడూ చేయమని మీరు మాట్లాడారయ్యా. అందరి హృదయాలు నాయన కదిలిప్ప చేయండి. బాబు ఇప్పుడు దాకా ప్రార్థన లేని జీవితాలు ఏ రోజు నుంచి మొదలు పెట్టడానికి సహాయం చేయండి. మీరు కృపలో భద్రపరచండి. బాబు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ టీవీలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించండి, ఆశ్రవదించండి. అనారోగ్యం ఉంటే మీరు పుట్టి స్వస్థపరచండి ప్రభు. నాయన మీ కృపలో భద్రపరచండి తండ్రి. అందరూ కూడా మీరు రాకడ కొరకు సిద్ధపడేట్లు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామమున అతి వినయంతో ప్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు పి బాలరాజ్ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పడిపక్కనే కుగ్రామం. అక్కడ మరి నా బ్రతుక్కి భయంకరమైన భయంతో ఉన్న బ్రతుక్కి దేవుడు మార్చాడు. అంతేకాదు దేవుడు నాకు పరిచయం అయిన తర్వాత దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడండి. అంతేకాదు నేను రాజస్థాన్లో చదువుకున్నాను. 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ప్రభువా నేను మాత్రం ఇంటికి వెళ్ళను, ఎక్కడైతే సేవ మరి ఉందో విస్తారంగానైనా అక్కడ పంపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు జైపూర్ నుంచి విజయవాడ తీసుకురావడం జరిగింది. అక్కడ ఒక 15 మంది అమ్మా నాన్న లేని పిల్లలు, అమ్మ ఉంటే నాన్న, నాన్న ఉంటే అమ్మ లేని పిల్లలు, ఆడపిల్లలు మరి వాళ్ళు పోషించుకుంటూ అలాగా కొద్ది కొద్దిగా మరి అసలు సేవ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, అలాగా నేర్చుకుంటూ దేవుని పాదాల దగ్గరే ప్రార్థన ద్వారానే నేర్చుకుంటూ ఆ పిల్లల్ని పెంచుకుంటూ అలాగే కొన్ని సంవత్సరాలు పెట్టి ఇచ్చిపించు మరి 18 సంవత్సరాలు పెట్టి సేవ చేసుకుంటూ వస్తున్నానండి. వాళ్ళుని మరి హనుమాన్ నగర్లో మరి అక్కడ హాస్టల్ నడిపిస్తూ సేవ చేస్తున్నాను. అక్కడే అద్దెంట్లో ఉంటూ మరి అక్కడే ఒక అద్దెలు తీసుకుని సేవ పరిచర్య సాగిస్తున్నాను. ప్రార్థన చేయండి మరి స్థలం విషయంలో మరి దేవుడు గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థన చేయండి. నాకు మరి ఒక విషయం చెప్పనండి, ప్రార్థన ద్వారానే అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నాను. ఏది కావాలంటే మాకు ఇచ్చేవాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు కూడా చనిపోయారు. 7 సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు ప్రార్థన మీద ఆధారపడి అప్పటి నుంచి ఏ లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తున్నాడండి. నన్ను, నా బిడ్డల్ని, అలాగే ఆ హాస్టల్ పిల్లలు కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు. ప్రతి నిమిషం కూడా ఆయన పోషిస్తున్నాడు, ప్రతిరోజు కూడా ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ అవకాశం కల్పించిన దీవెన టీవీ వారికి నిండుపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకోండి. Say it.